ఇప్పుడు మనం రెండవ అనువాకం చూద్దాం. ఈ రెండవ అనువాకంలో మొత్తం 13 మంత్రాలు ఉంటాయి. 13 మంత్రాలుంటాయి. నమో హిరణ్య వాహవే సేనాంజే దిశాంజ పతయే నమః. బాహువులయందు బంగారు ఆభరణములు ధరించినటువంటి వాడు యుద్ధంలో సేనలకు, ఆ సేనలన్నీ కూడా నడపటానికి సమర్థమైనటువంటి వాడు, యుద్ధంలో సేనా సమూహాన్ని నడిపేవాడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. దిక్కులు పాలించేటటువంటి రుద్రుడికి నమస్కారము. దిశాంచపత ఏ నమ. ఇక్కడ చూడండి, ఇందులో 3 చెప్తూ ఉన్నాడు. నమో హిరణ్య బాహవే, బంగారు ఆభరణములు చేతులకు ధరించినటువంటి రుద్రుడికి నమస్కారము. సేనాన్యే, సేనలను నడిపేటటువంటి రుద్రుడికి నమస్కారము. దిశాంచపత ఏ నమ. దిక్కుల్ని పాలించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. వృక్షములు, నమో వృక్షేభ్యో, ఆకుపచ్చని రంగు కలిగినటువంటి ఆకులు. ఈ ఆకులు ఏమిటి అంటే తల వెంట్రుకలు. ఆ తల వెంట్రుకల్లాగా కనిపిస్తూ ఉన్నాయి ఆ వృక్షాలు. వృక్ష రూపంలో ఉండేవంటి ఆ రుద్రులకి, అటువంటి ఆ రుద్రులకి అందరికీ కూడా నమస్కారము. అలాగే పశూనాం పతయే నమః. పశుపతి అయినటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్సత్పింజరాయ తుషీమతే పత్థీనాం పతయే నమః. బంగారు ఛాయ కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్వి అయినటువంటి వాడు, అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. దేవయానము, పితృయానము, విదేహముక్తి వీటన్నింటినీ కూడా నియమించినటువంటి రుద్రుడికి నమస్కారము. దేవయానం, పితృయానం, విదేహముక్తి, జీవన్ముక్తి వీటన్నింటిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవయానము అంటే ఏమిటి, పితృయానము అంటే ఏమిటి, ఉన్నవి రెండేనయ్యా మార్గాలు అని చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు మనకి. రెండే మార్గాలు ఏమిటి అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము. ఉత్తరాయణ మార్గము అంటే దేవయానం, దక్షిణాయన మార్గము అంటే పితృయానం. ఈ లోకంలో కర్మలు చేసినటువంటి వాళ్ళంతా కూడా పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఇటువంటివి చేసినటువంటి మహానుభావులంతా కూడా దక్షిణాయన మార్గం గుండా ప్రయాణం చేసి స్వర్గాది లోకాలకు వెళ్ళి, స్వర్గలోకానికే కాదు, స్వర్గాది లోకాలకు, స్వర్గము మొదలైనటువంటి ఇతర లోకాలు, అక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవించి వాళ్ళ యొక్క పుణ్యఫలం అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్మశేషం అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూలోకంలో అవతరిస్తారు. అది దక్షిణాయన మార్గం. రెండోది ఉత్తరాయణ మార్గము. చరాచర జగత్తులోనూ ఉన్నటువంటిది బ్రహ్మము ఒక్కటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అనే విషయాన్ని నమ్మినటువంటి వాడు, అతడు భక్తుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, ఎవరైనా సరే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని నమ్మినటువంటి వాడు, అటువంటి వాళ్ళు ఈ ఉత్తరాయణ మార్గం గుండా, దేవయానం గుండా ప్రయాణం చేస్తారు. సామాన్యంగా వీళ్ళంతా భక్తులే. అలా ప్రయాణం చేసి పరమపదం చేరతారు. జ్ఞాని అయినటువంటి వాడు పరమాత్మలో లీనమైపోతాడు. వీళ్ళు సూక్ష్మదేహం ధరించినటువంటి వాళ్ళై ఎవరు, ఈ భక్తులు పరమపదం చేరతారు. అదే ముక్తి అని అంటారు. కాబట్టి ఈ రకంగా ముక్తి ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, స్వర్గ సుఖాలు ఇచ్చేది అన్నీ కూడా ఈ రుద్రుడే, పరమేశ్వర స్వరూపమే. అలాగే జీవన్ముక్తి, విదేహముక్తి వీటిని నియమించినటువంటి వాడు. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగా పొందేటటువంటి ముక్తిని జీవన్ముక్తి అని అంటారు.
మరణించిన తర్వాత పొందే ముక్తిని విదేహ ముక్తి, దేహం విడిచిపెట్టిన తర్వాత పొందే ముక్తి అంటారు. ఇవన్నీ కూడా వీటిని నియమించినటువంటి వాడు రుద్రుడే, పరమేశ్వర స్వరూపం. వీటన్నింటినీ చెప్పి ఇచ్చేది పరమేశ్వర స్వరూపం, అదే రుద్రుడు అని చెప్తూ ఉన్నాడు. వీటన్నింటినీ నియమించినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైన ఆ రుద్రుడికి నమస్కారము. నమ సత్పింజరాయ శ్రీమతే పథీనం పతయే నమః. రుద్రుడు యొక్క పరమేశ్వర తత్వాన్ని చెప్తూ ఉన్నాడు ఇందులో. అలాగే నమో బుబ్బులసాయి వ్యాధిన వ్యాధిని నాంపత ఏ నమ. ఈయన వాహనం ఏమిటి? ఎద్దు. ఎద్దు మీద కూర్చొని శత్రువులందరినీ కూడా బాణాలతో కొట్టి ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ప్రాణులకు జీవనాధారమైనటువంటి అన్ని రకాలైన అన్నాన్ని కూడా ఇచ్చేవాడు, ఆ అన్నానికి నాథుడైనటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అన్ని రకాలైన అన్నాన్ని ఇచ్చేవాడు, అన్నానికి నాథుడైనటువంటి వాడు. అన్నము అంటే ఏమిటి? మనం తినే పదార్థం ఏదైతే ఉన్నదో దాన్నే అన్నము అంటారు. మనం మామూలుగా అనుకుంటాం బియ్యంతో వండినటువంటిదే అన్నము అని, అలా ఏం కాదు. జీవి తీసుకునే ఆహారం ఏదైతే ఉన్నదో అది అన్నము. ఉపనిషత్తుల్లో ఒకటే మాట చెప్తోంది, విరాట్ స్వరూపానికి విరాట్ అన్నమే ఆహారము. విరాట్ స్వరూపము అంటే చరాచర జగత్తంతా కూడా ఉన్నటువంటి రూపం అది. మరి అటువంటి రూపంలో అన్ని రకాలైన జీవరాశి ఉంది కదా, 84 లక్షల రకాలైన జీవరాశి అందులోనే ఉంది కదా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తింటుంది కదా. కాబట్టి అన్ని రకాలైన ఆహారాలు, అన్ని రకాలైన ఆహారాలు కూడా ఇక్కడ అన్నమే. కాబట్టి అటువంటి అన్నాన్ని ఇచ్చేవాడు, అన్నానికి నాథుడైనటువంటి వాడు ఆ రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. నమో హరికేశాయో పవిత్రిని పుష్ట నంపత ఏ నమ. ఈ రుద్రుడు ఎలాంటి వాడు అంటే నిశ్చయవనుడు, నల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడు, యజ్ఞోపవీతం ధరించినటువంటి వాడు. అటువంటి ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. దశవిధ పుష్టులకు పాలకుడైనటువంటి ఆ రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. అన్ని రకాలుగాను బలాన్ని ఇచ్చేటటువంటిది, అటువంటి ఆహారాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు ఆ రుద్రుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నమో భవశ్చేహిచ్చే జగతంపత ఏ నమః. సంసార బంధాలను తెంచి వేసేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. సర్వలోక పాలకుడికి నమస్కారము. నమో భవశ్చేహిచ్చే, భవబంధాలను నాశనం చేసేవాడు, సాంసారికమైనటువంటి లౌకికమైనటువంటి బంధాలను నాశనం చేసేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వర తత్వమే చెబుతూ ఉన్నది అనువాకంలో పూర్తిగా. అంతేకాకుండా జగతంపతయే, జగత్తుకి పతి, జగత్పాలకుడు, సర్వలోక పాలకుడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమో రుద్రాయ తావినే క్షత్రంపతయే నమః. ఎక్కువ పెట్టినటువంటి ధనస్సుతో శత్రువుల్ని సంహరించేటటువంటి వాడు, భక్తుల్ని కాపాడి రక్షించేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారం. అంతేకాదు వీరి యొక్క మడులు పాలించే రుద్రుడికి నమస్కారము. క్షత్రాణాం పత ఏ నమః అంటే వీళ్ళ యొక్క భూములు పాలించేటటువంటి వాడు అటువంటి రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. నమస్సూతాయ హంచాయ వనంపత ఏ నమః. జగత్తు అనే రథానికి సారథి వంటి వాడు, శత్రువులకి అలివిగానటువంటి వాడైన ఆ రుద్రుడు, అతడికి నమస్కారము.
జగత్తు అనే రథానికి సారథి, శత్రువులకు అలివిగానటువంటి ఆ రుద్రుడు, ఆయనకి నమస్కారము. వనానాంపతయే నమః, వనాలకి అధిపతి అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. నమో రోహితాయస్తపతయే వృక్షాణాంపతయే నమః, ఎర్రని వర్ణములు కలిగినటువంటి ప్రభువుకు, ఎరుపు రంగులో ఉంటాడు రుద్రుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు నమో రోహితాయస్తపతయే, ఎరుపు రంగులో ఉండే రుద్రుడికి నమస్కారము. వృక్షాణాంపతయే నమః, వృక్షములను పాలించే రుద్రుడికి నమస్కారము. నమో మంత్రిణి వాణిజ్యాయ కక్షాణాంపతయే నమః, నమో మంత్రిణి, మంత్రి రూపంలో ఉన్నటువంటి వాడు, వాణిజ్యాయ వర్తకుడి రూపంలో ఉన్నటువంటి వాడు, కక్షాణాంపతయే నమః. అడవిలో పెరిగేటటువంటి చెట్లు, చేమలు, గుల్మములు వీటన్నింటికీ కూడా నాథుడైనటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. చెట్లు చేమలు అంటే అర్థమైందండి, గుల్మములు అంటే ఏమిటి? గుల్మము అంటే కాండం లేకుండా కేవలం తీగతో ఉంటాయి చూడండి చెట్లు, కొన్ని మొక్కలు తీగ మొక్కలు, వాటిని గుల్మము అని అంటారు. తీగ చెట్టు అంటే అడవిలో ఉండేటటువంటి ఈ చెట్లన్నింటికీ కూడా నాథుడైన ఆ రుద్రుడికి నమస్కారము. నమో భువంతయే వారి వస్కృతాయ ఔషధి నాంపతయే నమః, నమో భువంతయే, ఈ భూమి అంతటినీ కూడా పోషించేటటువంటి వాడు, వారి వస్కృత, ధనాన్ని కల్పించేవాడు, ఔషధి నాంపతయే నమః, ఔషధులకు ప్రభు అయినటువంటి వాడు, అటువంటి రుద్రుడికి నమస్కారము. భూమిని పోషించే రుద్రుడికి నమస్కారం, ధనాధిపతి అయిన రుద్రుడికి నమస్కారం. అలాగే ఇక్కడ ఓషధి నాంపతయే నమః, ఓషధులకి పతి అయినటువంటి వాడు ఆ రుద్రుడికి నమస్కారము. నమ ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే పత్థి నాంపతయే నమః, యుద్ధ సమయంలో గొప్పదైనటువంటి ధ్వని చేసి శత్రువులను పీడించేటటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఉచ్చైర్ఘోషాయ గ్రంథయతే, బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేసేవాడు, ఆ శబ్దం విన్నంత మాత్రం చేస్తేనే శత్రువుల యొక్క గుండెలు జారిపోతాయి, అటువంటి శబ్దాన్ని చేసే రుద్రుడికి నమస్కారము. ఇక్కడ పచ్చీనాంపతయే నమః, పదాతి దళాలకు కాల్బలం, వీళ్ళందరికీ అధిపతి అయినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అంటే స్వయంగా ఆయన దళాలను నడిపిస్తూ యుద్ధం చేస్తాడు శత్రువులతో. నమ కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతయే నమః, సైన్యాన్ని పరిరక్షించేవాడు, శత్రు సైన్యాలన్నీ కూడా తరిమి కొట్టేవాడు, శరణాగతుల్ని రక్షించేవాడు, అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతయే నమః, సైన్యాన్ని రక్షించేవాడు, శత్రు సైన్యాన్ని పారద్రోలేవాడు, శరణాగతుల్ని రక్షించేవాడు, ఇటువంటి ఆ రుద్రుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఈ రెండవ అనువాకంలో ఉన్నటువంటి 13 మంత్రాల్లోనూ.